దేవునికి స్తోత్రములు ప్రభు పేరట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ శుభవందనాలు తెలియజేయి. ఇప్పుడు ఈ 56వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ యొక్క దొండావతిని దేవదానం గారి యొక్క జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాను. చివరికి ఆయన 2007లో ఇప్పటికి 15 సంవత్సరాల క్రితం గుండె జబ్బుతో చనిపోవాల్సి ఉండగా ఆయనకున్నటువంటి డబ్బు సర్వస్వం కూడా వ్యాధాలలో యేసుప్రభు దర్శనం అనేటువంటి పుస్తకం రాయటం కోసం ఎంతో శ్రమపడి అనేక గ్రంథాలు సేకరించి ఆ పుస్తకాలు రాసి అందరికి పంచటం మరి తెలుగులో ఉన్న పుస్తకాలన్నీ తెలుగు మాట్లాడేంత రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు అందరికి పంపటం అలాగే హిందీలోకి దాన్ని తర్జుమా చేయించి మరి ఆ యొక్క ఢిల్లీలో ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎంపీలు అందరికి పంపటం అనేక మంది దాన్ని చదివి మరి శభాష్ చాలా విజ్ఞానాన్ని మీరు బయటికి తీశారని ఆయన మెచ్చుకోవటం ఉత్తరాలు రాయటం అక్కడ వరకు చెప్పుకోవటం జరిగింది. ఆ 2007లో గుండె జబ్బు వచ్చినప్పుడు కూడా దేవుడే ఆయన ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత ఇంకా అనేక పుస్తకాలు ఆయన రాయటం జరిగింది. ఇక ఈ ఆయన కలిశాం కదా మాట్లాడాం కదా మరి సరిపోయిందిలే అనుకుంటే ఇంకా కొంతమంది డౌట్లుగా ఉంటున్నారు కాబట్టి నేను పనిగట్టుకుని మొన్న 12/3/2023 అంటే మార్చి నెల 12వ తారీఖున నేను కావలి వెళ్ళి అక్కడి నుంచి సిరిపురం వెళ్ళి విషయాలన్నీ సేకరించి వీళ్ళ బంధువులను కలిసి ఎవో ఈ సంఘటనలన్నీ నిజమేనా అని నిర్ధారణ చేసుకుని రావటం జరిగింది. మరి ఇది ఇట్లాంటి పరిశోధన ఎవరు చేయమన్నారంటే దేవుడు. దేవుడే గుండాపతిని దేవదానం గారిని ఎవరు చేయమన్నారు ఈ పరిశోధన? భారతదేశంలో వేదాలలో యేసుప్రభు ఉన్నాడో లేడో ఆయనకి ఎందుకు బైబిల్ చదువుకుని ఊరుకుంటే సరిపోద్ది కదా? ఎవరు చేయిస్తున్నారు ఇదంతా? ఆయన ఎంత శ్రమపడి ఆ యొక్క గ్రంథాలన్నీ బయటకు తీసుకొచ్చి యేసుప్రభు భారతదేశ గ్రంథాల్లో ఉన్నాడు సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పి మరి ఆయన బయటికి తీసుకొచ్చి చేయించింది ఎవరు? దేవుడే. ఎందుకు ఆయన పుస్తకం రాయబట్టే కదా ఎంతో ఎంతో మందికి కనిపింపుకుంది. అలాగే దేవుడే ఈ రుజువును సంపాదించేట్టు చేస్తున్నాడు నాతో. నాకు ఆ మంట పుట్టించి అక్కడికి వెళ్ళేటట్టు చేస్తూ ఉన్నాడు. ఇదంతా మీకు చెప్పమంటున్నాడు. మీలో ఆ యొక్క జ్ఞానం ఇంకా పెంపొందించేయమని దేవుడి యొక్క ఉద్దేశం అయి ఉంది. సరే, నేను అక్కడ వెళ్ళిన తర్వాత సిరిపురం నిజంగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంది అది ఆ ఊరు. ఆ ఊరు ఖచ్చితంగా ఆయన రాసినట్టే ఉంది. ఒక పక్క ఆ ఊరికి పడవర వైపున అరణ్యం ఉంటుందట. ఆయన రాశారు దేవదానం గారు. ఎందుకు రాశారు, ఏ సందర్భంలో రాశారు అంటే, అది మేము చాలా పేదవారు, మమ్మల్ని ఊళ్ళో వెలివేసిన తర్వాత తిండికి కరువు అయిపోయింది మాకు. అదే మమ్మల్ని కూలికి పిలిచేవాళ్ళు కాదు. అలాగే అందరూ పేదలే అక్కడ ఉన్నట్టు ప్రజలందరూ. మేము మా ఊరికి పక్కన పడమరగా ఉన్నటువంటి అరణ్యంలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వచ్చి వాటిని మరి కట్టెలు కొట్టుకోటానికి వెళ్ళేటప్పుడు మాకు సజ్జనం గంజితో కొద్దిగా అన్నం తిని వెళ్ళి మరి అక్కడ కట్టెలు కొట్టుకొచ్చి అవి కావలి మోసుకుని వెళ్ళి కావలిలో అమ్ముకుని 4 రూపాయలు ఇస్తే మేము బ్రతికేవాళ్ళము అని చెప్పి రాశారు. వాళ్ళ నాన్నగారు ఆ యొక్క రోసయ్య గారు ఎంత మంచి వ్యక్తి అంటే, వాళ్ళని అందరూ వెలివేసినా కూడా ఒకవేళ ఎవరైనా కూడా ఇబ్బందుల్లో ఉంటే వీళ్ళు తినేది కూడా ఆగి వాళ్ళకి పెట్టేవాళ్ళట. ప్రజల కోసం అట్లా పాటుపడేవాళ్ళట. వాళ్ళ నాన్నగారు చదువు లేకపోయినా మరి ఎవరైనా దయ్యం పట్టుకున్న వాళ్ళు అయ్యా ప్రార్థన చేయండి అని వస్తే ఆయన మరి దయ్యం పట్టుకున్న మనిషిని అక్కడ కూర్చోబెట్టి చుట్టూ ఈ యొక్క యేసుప్రభు భక్తులు చేరి ఏ పాప మెరుగని ఓ యేసు దేవుడా అనే పాట ఉంది. ఆ పాట పాడుతూ ఉండగా ఆ దయ్యం ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు పట్టుకుందో చెప్పి విడిచిపెట్టుకోయేదట. అనేక కులాల వారు ఉన్నత కులాల వారు అందరూ కూడా దయ్యం పట్టుకున్న వాళ్ళు అందరూ అక్కడికి వస్తే ఈ రోసయ్య గారు ప్రార్థన చేస్తే దయ్యం అక్కడ పేరు చెప్పి విడిచిపెట్టుకుపోతే పోయేయట. అటువంటి చరిత్ర అంతా ఆయన రాయటం జరిగింది. మరి తీర బ్రతుకులు ఏంటంటే ఆయన మాట్లాడితే యేసు ప్రభు నామంలో చెప్తే దయ్యం ఉనికి బారికి పోతుంది. కానీ తింటాక అన్నం ఇక్కడ తక్కువగా లేదు. అట్లా కష్టపడితేనే బతకటం. దేవుడు అన్ని ఊరిని ఐశ్వర్యంతో యేసుప్రభు నమ్మగానే ఐశ్వర్యంతో ఒకరోజు తీసుకొచ్చి ఇవ్వడు. ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. ఎప్పుడు ఇచ్చాడు ఇదంతా ఈ ఐశ్వర్యంతా? ఇప్పటికి తీసుకొచ్చి ఇచ్చాడు. వాళ్ళ కుమారులు మనవాళ్ళ కాలానికి ఇచ్చుకుంటూ వచ్చాడు.
కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఆ యొక్క శ్రమలు అనుభవిస్తూ ఆ ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్ళి చేయటం వల్లే ఆ పుణ్యం అంతా తీసుకొచ్చి వాళ్ళ బిడ్డలకి ఇవ్వటం జరిగింది వాళ్ళ బిడ్డలకి ఇవ్వటం జరిగింది కాబట్టి అక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇప్పటికిప్పుడు మనకి దేవుడు ఏదో ఇచ్చేసా ఇచ్చాడా ఇవ్వలేదా అని కాదు ఇప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు దేవుడు కాబట్టి అక్కడ నేను చూసిన వాతావరణం అంతా చూస్తే ఖచ్చితంగా ఆ బుక్లో రాసినది వాస్తవమే సరే అక్కడ చర్చి వెళ్ళాను అక్కడ చర్చిలో పాస్టర్ గారు అయినటువంటి ఆలూరు రఘుయేలు గారిని కలిశాను అయ్యా గుండాపత్యం దేవాలయం గారు మీకు తెలుసా అయ్యో తెలియపోవటం ఏంటి చిన్నప్పటి నుంచి మేము కలిసి ఆడుకునే వాళ్ళం ఎక్కడ తిరిగేవాళ్ళం ఎక్కడ తిరిగా అంత చెప్పాడు ఓ ఆయన్ని కలిశానండి ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు మరి నేను ఆయన దగ్గర 2 రోజులు ఉన్నాను వచ్చాను అని చెప్పడం జరిగింది ఇలా సంగతి ఆయన యేసుప్రభు మా ఇంటికి వచ్చారు అనే పుస్తకం రాసి ప్రభావితుడి అయ్యాను ఇవన్నీ ఎంతవరకు నిజము తెలుసుకుని మరి వెళ్ళి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో వచ్చాను నేను రాసిన బుక్ అయితే ఎలాగో తీసుకొచ్చాను అది మీ చర్చిలో పంచండి అని చెప్పి నా బుక్స్ ఒక 30 పుస్తకాలు ఆయనకి ఇవ్వటం జరిగింది జరిగి ఆ తర్వాత మొన్న 12వ తారీఖున జరిగింది ఆ రఘువీర్ గారితో విషయాలన్నీ సేకరించాను అక్కడ కూడా ఇదే ప్రశ్న అడిగాను అక్కడ కూడా హిందూ దేవాలయాలు ఉన్నాయి మరి ఇన్ని కార్యాలు మీ ఇంట్లో జరిగినాయి కదా ఈ ఊర్లో దేవుడు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు బతికించడం దగ్గర నుంచి ఇన్ని కార్యాలు చేశారు కదా ఊరి ఊరు యేసు ప్రభు వైపు ఎందుకు చూడలేదు అంటే ఏమో మాకు తెలియదయ్యా ఎవరు నమ్మాలో వాళ్ళే నమ్మారో నమ్మని వాళ్ళే నమ్మలేదు అన్నారు అంటే సాతానుడు అంత ఇన్ని కార్యాలు చేసినా యేసు ప్రభు వైపు చూడకుండా మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తూనే ఉన్నాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాబట్టి అప్పుడు అది కూడా అర్థమైంది కాబట్టి ఎవరు ప్రభు వైపు చూడాలో ఎవరు చూడలో అనేది మన చేతుల్లో లేదు ఆ దేవుడి చేతుల్లోనే ఉంది కాబట్టి అక్కడ ఆ విషయాలన్నీ సేకరించి ఇక ఆ తర్వాత అడిగా అయ్యా మరి చిన్నప్పుడు చనిపోతే బతికిచ్చారు కదా పిల్లాడు డేవిడ్ గారు డేవిడ్ గారు పరిచర్య చేశారట కదా వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు అని అడిగా అయ్యా స్టాలిన్ గారని కావెల్లో పరిచర్య చేస్తున్నారు నేను ఆటోలో వెళ్ళాను 2 అండ్ 4 మాట్లాడుకుని ఆటో అతనికి చెప్పమన్నా ఆటో అతనికి అతను సందులు గొంతులు అన్నీ చెప్పి కావల్లో పలానా చోట పలానా వీధిలో పలానా ఎరుషులేం ప్రార్థనా మందిరం అని ఉంటుంది అది స్టాలిన్ గారిది సార్ని అక్కడ తీసుకెళ్ళమని చెప్పాడు నేను అక్కడ మాట్లాడేసిన తర్వాత నేను కావలి వచ్చి ఆ ప్లేస్కి లో ఆటో అతను దింపాడు ఆ పాస్టర్ గారు అప్పుడే ఆరాధన ఆదివారం అది ఆరాధన జరుగుతూ ఉంటే నేను ఆయనతో చెప్పాను అయ్యా నేను పలానా చోట నుంచి వచ్చాను మీ యొక్క బాబాయ్ గారు అనేటువంటి గుండాపతిని దేవదానం గారికి శిష్యుణ్ణి లేకపోతే ఆయన మిత్రుణ్ణి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను వచ్చాను ఆయన రాసిన పుస్తకాలు చదివాను మీ ఊరు ఎందుకో చూడాలనిపించింది ఆయన రాసిన సంఘటనలన్నీ ఎలా ఉన్నాయో కళ్ళ కట్టినట్టు నేను చూడాలి అని అనుకున్నాను వెళ్ళాను చూచాను వచ్చాను మరి మీ నాన్నగారి చరిత్ర నన్ను బాగా ప్రభావితం చేసింది మీ నాన్నగారు 5 ఏళ్ళప్పుడు చనిపోవటం దేవుడు వచ్చి బ్రతికించడం తెలిసింది అని చెప్పి మీ యొక్క చర్చలో నా సాక్ష్యం చెప్తాను నా బుక్స్ ఇస్తాను అని చెప్తే ఆయన చక్కగా నాకు అవకాశం ఇచ్చారు 45 నిమిషాలు నేను నా సాక్ష్యం అంతా చెప్పాను అక్కడ ఆయన అన్నారు అయ్యా మీరు మా ఇంటి దగ్గర భోంచేసి వెళ్ళాలని చెప్పి అన్నారు సరే అన్నాను 45 నిమిషాలు నా సాక్ష్యం చెప్పిన తర్వాత ఆయన చెప్పాడు ఇంకొక విషయం ఏంటి అంటే మా నాన్నగారు చిన్నప్పుడు 5 సంవత్సరాలప్పుడు చనిపోతే దేవుడు బ్రతికిచ్చిన మాట వాస్తవమే కానీ ఇంకొక సంఘటన 2001లో జరిగిందండి అన్నారు అది మా బాబాయ్ గారు రాసిన ఆ బుక్లో లేదు కానీ వేరే బుక్లో రాశారు అది ఏంటి అన్నా నేను అంటే 2001లో గుండె జబ్బు మా నాన్నగారికి వచ్చింది అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు ఆయన చెప్పాడు స్టాలిన్ గారు చెప్పారు పాస్టర్ గారు మా నాన్నగారు గుండె జబ్బు వచ్చింది గుండె జబ్బు వస్తే మేము ఇక్కడ కావెల్లో హాస్పిటల్లో తీసుకెళ్ళాం ఇది సీరియస్ కేసు అండి మరి ఇక్కడ మేమేం చేయలేము సీరియస్గా వచ్చేసింది గుండెపోటు మీరు నెల్లూరు పెద్ద హాస్పిటల్కి తీసుకుపోండి అన్నారు మేము పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాము నెల్లూరు కానీ దారిలోనే మా నాన్నగారు చనిపోయారు 2001లో మీకు అర్థమవుతుందో 2001 అంటే ఇప్పుడే 1 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది దారిలోనే మా నాన్నగారు చనిపోయారు అక్కడ తీసుకెళ్తే బెడ్ మీద పడుకోబెట్టారు కానీ ఏం ఈ ఊపిరి లేదు నర్సులు కూడా ఏమీ లేదు అన్నారు ఇక డాక్టర్ గారు పెద్ద ఆయన వచ్చి చూడాలి ఈలోగా నేను అక్కడే హాస్పిటల్లో ఉన్న మోకరించి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా మా నాన్నగారు బతకాలి నాకు ఇంకా పెళ్లి కాలేదు ఇంకా సమస్యలు ఉన్నాయి మీరు బ్రతికించాలి మీరేం చేస్తారో నాకు తెలియదు ఇప్పుడు చచ్చిపోయాడు అంటున్నారు నాకేం తెలియదు మీరు బ్రతికించాలి ప్రభువా బ్రతికించాలని ప్రార్థన చేసుకుంటున్నారంట మోకరించి ఇంకా పెద్ద డాక్టర్ గారు వచ్చి చూచారట నాడు పెట్టి చూస్తే చచ్చిపోయాడు
అయినప్పటికీ ఈ కుర్రాన్ని చూశాడంట ఈ స్టాలిన్ గారు ప్రార్థన చేస్తున్నారు ఆయనకి తెలుసు యేసు ప్రభు ఎంత గొప్పవాడు ఆయన హిందూవే అంట డాక్టర్ గారు అయినా యేసు ప్రభు మహత్కార్యాలు చేయగలడు చచ్చిపోయిన వాళ్ళు బతికించగలడు వాళ్ళ పిల్లలు ప్రార్థన చేస్తున్నారు ఏమవుతుందో చూద్దామని చెప్పి ఈ ఛాతి మీద ప్రెస్ చేశాడంట చేతు ఏమన్నా బతుకుతాడేమో ఒకవేళ ఆయన ప్రార్థన చేస్తున్నాడు కదా అబ్బాయి అని చెప్పి ప్రత్యేక కాసేపటికి ఊపిరి వచ్చేసిందంట ఆయన ఆయనకు ఆశ్చర్యం డాక్టర్ గారు చచ్చిపోయి చాలాసేపు అయిపోయింది చచ్చిపోయి దారిలోనే చచ్చిపోయాడు శవాన్ని తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చి చూశాము ఏమో ఏమవుతుందో అని చెప్పి నేను ఆ గుండెని ప్రెస్ చేస్తే బ్రతికేశాడు అని చెప్పి ఆయన మరి ఈ యొక్క సాక్ష్యాన్ని అనేక చోట్ల చెప్పి యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు నేను చూశాను చచ్చిపోయిన శవాన్ని డేవిడ్ గారిని ఇక్కడ తీసుకొచ్చారు మరి వాళ్ళు ప్రార్థనలో ఎంత ఇదుందంటే వాళ్ళ అబ్బాయి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు నేను ప్రయత్నం చేశాను దేవుడు మళ్ళీ జీవం తీసుకొచ్చాడు డేవిడ్ రాజు గారు బ్రతికాడు అని చెప్పి అనేక మంది చెప్పి ఈ రోజు నుంచి నేను కూడా యేసు ప్రభుని అంగీకరిస్తున్నా ఆ డాక్టర్ గారు చెప్పి ఆయన హిందూ అట ఈ రోజు నుంచి నేను కూడా యేసు ఆయన ఈయన తప్ప మరొక దేవుడు లేడు ఈయన నిజమైన దేవుడు జీవము గల దేవుడు మనుషులు బ్రతికించగల దేవుడు అని చెప్పడం జరిగిందండి ఈ సంఘటన జరిగిందండి అని వాళ్ళ అబ్బాయి నాతో చెప్పడం జరిగింది ఇట్లా తవ్విని కొంది వస్తున్నాయి కాబట్టి గుండాబత్తినే దేవదానం గారు మరి పండితులు కూడా పెద్ద పెద్ద పండితులు కూడా ఆయన గురించి చెప్తూ ఉంటే ఆ ఊరు చూచిన తర్వాత వాళ్ళ ఇల్లు వాకిలు చూచిన తర్వాత మన అల్పులు గాను అయోగ్యులు గాను ఎంచేటువంటి ఆ యొక్క ఇల్లు వాకిళ్ళు చూచారు ఈ ఇంట్లోన దేవుడు ఇన్ని కార్యాలు చేసింది నాకు అనిపించింది ఈ ఇంట్లో నుంచి వచ్చిన మనిషి డిగ్రీ కూడా పాస్ కాని మనిషి చేతన ఇన్ని గ్రంథాలు రాయించగలిగింది ఇది ఎట్లా సాధ్యమవుద్దు మామూలు మనుషులకి మహాపండితులు సైతము మరి ఇట్లా మెచ్చుకునేటువంటి మహాపండితులు సైతం మెచ్చుకునేటువంటి ఆ యొక్క పదాలు మీకు చెప్తాను ఆయన చెప్తాడు ఒక జడ్జి గారు రాసిన దాంట్లో భక్త గోవిందం అని ఆయన మరి భగవద్గీత మీద వ్యాఖ్యానం రాసినటువంటి గొప్ప పండితుడు ఆయన రాసిన లెటర్లో ఏం చెప్తాడంటే ఏమని రాయాలి గుండాబత్తిన వారి గుండె జటము వేదాలలో యేసు ప్రభువుని వెతికే దేవదానం మనస్సు నాదం ఏమి రాసినా ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది దేవ మానవ దానం తాత్వికత మీద చివరగా చిట్ట చివరగా కొండంత ఎదిగిన గుండాబత్తినని నిండు గుండెతో అభినందిస్తున్నాడు భక్త గోవిందం అని రాశాడు ఆయన ఇట్లా మహాపండితులు భగవద్గీత మీద వ్యాఖ్యానకర్తలైనటువంటి వాళ్ళు ఎంత గొప్ప పండితుడు అయ్యా నువ్వు అని చెప్పి ఈయన మెచ్చుకుంటున్నారంటే ఈయన పుట్టుకెక్కడ ఏం చదివాడు ఏంటి ఈయన బ్యాక్గ్రౌండ్ అని నేను కళ్ళారా చూసి వస్తే దేవుడు చేయకపోతే ఈ పాండిత్యవానికి ఎట్లా వస్తుంది దేవుడు ఆత్మ ఆయనలో ఉండకపోతే ఈ పాండిత్యవానికి ఎట్లా వస్తుంది అని నేను గ్రహించడం జరిగింది కాబట్టి దేవుడే ఈ యొక్క గ్రంథ రచనలో చేయించడం జరిగింది ఈ విషయాలన్నీ ఇన్ని రుజువులు సేకరించి మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానంటే తర్వాత కాలంలో మరి ఎవరన్నా మీ ముందుకు ఇటువంటి పరిశోధన చేసి తీసుకొస్తారో లేదో నాకు తెలియదు కానీ దేవుడైతే నేను బ్రతికిన కాలంలోనే నాకు తోచినంత ఆ యొక్క పరిశోధన చేసి మీ ముందుకు తీసుకురామంటున్నాడు ఎవరు దీన్ని విని ప్రభావితం అవుతారో ఎవరు కారో అది నాకు తెలియదు దేవుడికే తెలుసు కాబట్టి దేవుడి యొక్క ఆత్మ నా మీద పనిచేసి ఇవన్నీ తెప్పిస్తుంది ఈ యొక్క 12 సంఘటనలను ఆ యొక్క చిన్న పుస్తకం ఈ పుస్తకంలో చూచి నేను విపరీతంగా ప్రభావితమయ్యాను అయితే ఒక సంఘటన మీకు చెప్తాను మా జీవితంలో జరిగిన సంఘటన కూడా మీకు చెప్పాలి అని ఉంది అని మీకు ఇందాక చెప్పడం జరిగింది ఏంటి అంటే 1980లో 10 సంవత్సరాల తర్వాత దేవదానం గారికి ఈ యొక్క ముస్లిం పండితుల ద్వారా వచ్చే ప్రశ్నలను ఎదుర్కోవటానికి అవసరమైన గ్రంథం ఆయన టేబుల్ మీదకు వచ్చేటట్టు 1980లో దేవుడు చేశాడు 10 సంవత్సరాల తర్వాత జరిగింది అంటే ఆయన చర్చి ప్రారంభించిన 5 సంవత్సరాలకి ఈ ఖురాన్ గ్రంథం ఆయన టేబుల్ మీదకే ఆయన స్నేహితుల ద్వారా పంపించాడు కానీ ఎందుకు వచ్చిందో తెలియక ఈయన పక్కకు పెట్టేశాడు కానీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సమస్య వచ్చినప్పుడు దేవుడు స్వయంగా మాట్లాడు ఖురాన్ చదువు అని చెప్పాడు దేవుడు అప్పుడు ఈ ఖురాన్ తెచ్చాడు అంటే దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు ఇటువంటి సంఘటనే మరి నా జీవితంలో కూడా జరిగింది నేను 2012లో ప్రభువుని అంగీకరించాను దేవుడు దర్శనాలు చూపించుతూ మొదలుపెట్టాడు మరి అప్పట్లో కూడా మీకు చెప్తాను దేవుడు దర్శనాలు చూపించేస్తుంటే నేను చర్చికి వెళ్తున్నా ఏ నేను నిష్ఠాగరిష్టడైన హిందువుని నాకు ఎంతమంది దేవతలు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు మేమెందుకు చర్చికి వెళ్ళాలి
యేసు ప్రభు దర్శనాలు చూపిస్తే చూపించొచ్చుగాక, మా వాళ్ళు ఎందుకు చూపించరు, ఒకవేళ పోటీకైనా చూపిస్తారని చెప్పి నేను ఒక రెండు నెలలు చర్చికి వెళ్లకుండా మా దేవుళ్ళని ప్రార్థిస్తాం మొదలు పెట్టారు. అయ్యా మీరు దేవుళ్ళు అయితే ఒక స్వరాన్ని వినిపించండి, ఆ యేసు ప్రభు దేవుడు అయితే నాకు దర్శనాలు చూపిస్తారు, స్వరంతో మాట్లాడేస్తున్నాడు రాత్రులు, మీరు మాట్లాడరా, మీకు అసలు దేవుళ్ళు కారా, ఒకవేళ దేవుళ్ళు అయితే ఏదైనా ఒక స్వరాన్ని వినిపించండి నేను చర్చికి వెళ్లకుండా ఆగుతా అంటే ఏ స్వరము వినిపించలేకపోయారు, ఏ దర్శనము చూపించలేకపోయారు. వీళ్ళు దేవుళ్ళు అంటానికి ఏ రక ఆధారం నాకు దొరకల. రెండు నెలల తర్వాత నేను తప్పదు ఈయన ఒక్కడే దేవుడు అని చెప్పి నేను చర్చికి వెళ్ళటం జరిగింది. ఇక్కడ మాట్లాడాలా ముస్లిం పండితులకు నేను ఏం సమాధానం చెప్పాలయ్యా అని ప్రార్థన చేస్తుంటే, యు రీడ్ ఖురాన్ అని దేవుడు మాట్లాడాలా, దేవుళ్ళైన అట్లా మాట్లాడొద్దా, జీవం గల దేవుళ్ళు అయితే మాట్లాడలేని వాళ్ళు దేవుళ్ళు ఎట్లా అవుతారు. కాబట్టి అట్లా మరి ఈయనకి దేవుడు ఆయన చూపించడం జరిగింది. నాకు 2012లో ప్రభువుని నమ్మిన తర్వాత 2013 ఆ ప్రాంతంలో నేను జగిత్యాల మా స్నేహితుడింట్లో ఏదో మరి వాళ్ళ అబ్బాయి పెళ్ళో అమ్మాయి పెళ్ళో అనుకుంటా నేను వెళ్ళాను. అప్పుడే చెప్పాను నేను ఇట్లా ప్రభు నా స్నేహితుడు ప్రభాకర్ అని ఉన్నాడు అక్కడ, నేను ఇట్లా ప్రభువుని అంగీకరించాను అబ్బాయి అన్నాను. అక్కడ ఆదివారం వచ్చింది ఒకరోజు, వస్తే నన్ను ఒక చర్చికి తీసుకెళ్ళు ఈరోజు అంటే ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్న సిఎస్ఐ చర్చ్, వాళ్ళు హిందువులే నా స్నేహితుడు, నన్ను చర్చికి తీసుకెళ్ళి ఒక ఆయన దగ్గర ఒక పెద్ద ఆయన దగ్గర కూర్చోబెట్టి నీవు ఈ ఇదైపోగానే చర్చ్ అయిపోగానే నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి పికప్ చేసుకుంటా అన్నాడు. ఆ పెద్ద ఆయన నా ఇంకా చూశాడు, చూసి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగాడు. అయితే నేను మచిలీపట్నం నుంచి వచ్చానండి, మరి ఆదివారం కదా చర్చికి తీసుకెళ్ళమన్నా మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు. ఇక ఆయన కథ చెప్పాడు, ఆ చర్చ్ అయిపోగానే ఆయన చెప్పాడు, ఏమండి నా పేరు దేవవరం గాడం దేవవరం, నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్గా మంచి ర్యాంకులో పనిచేసి రిటైర్ అయిపోయాను, నేను అనేక దేవుడు గ్రంథాలని చదివాను, సత్యవేద మకరందం అని ఒక బుక్ రాశాను, నా జీవితం అంతా గ్రహించినటువంటి విషయాలన్నీ మరియు అన్ని జనులకు వచ్చే ప్రశ్నలకి సమాధానాల రూపంలో మొత్తం రాశాను పెద్ద పుస్తకం, 200 రూపాయలు కాస్ట్ అది. ఆ బుక్ రాశానండి, మీరు ఇప్పుడే ప్రభువులోకి వచ్చాను ఒక సంవత్సరం అయింది అంటున్నారు కాబట్టి ఈ బుక్ మీకు ఇస్తా, మీరు బాగా చదవండి, మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, మీరు చదువుతారంటేనే ఇస్తా అన్నాడు. అయ్యో నాకు కావాలయ్యా, నాకు జ్ఞానం పెద్దగా లేదు, యేసు ప్రభువుని అయితే అంగీకరించాను, చర్చికి వెళుతున్నా కానీ నాకు ఎన్నో డౌట్లు ఉన్నాయి, ఆ డౌట్లు ఎవరో తీర్చలేకపోతున్నారు, అంటే నేను అడగడానికి సహాయించలేకపోతున్నా, వాడు చెప్పట్లేదు, స్టీరియోగా బైబిల్లో ఉన్న 4 వాక్యాలు చెప్తున్నారు అయిపోతుంది చర్చి, కానీ నాకు ఎన్నో డౌట్లు ఉన్నాయి, ఈ డౌట్లకి ఆన్సర్ చెప్పే మనుషులు లేరు అని చెప్తే ఆయన ఎంతో సంతోషించి హక్క మాట అన్నాడు. ఆయన ఏమండి మనల్ని వాళ్ళు కలిపింది దేవుడే అన్నాడు. ఎట్లా అన్నాడు, ఎట్లా అంటే మీరు వచ్చి నా పక్కన కూర్చోవటం అనేది దేవుడి చిత్తం, నేను రాసిన పుస్తకం మీకు ఇవ్వటం అనేది దేవుడి చిత్తం, మీకు ఈ పుస్తకం ద్వారా ఎంతో జ్ఞానం ఇవ్వాలని దేవుడు ఆలోచించాడు అని అన్నాడు. అట్లా అయి ఉంటుందా అనుకున్నా, ఏమో అనుకుని నేను ఆ గ్రంథం తీసుకుని వచ్చిన తర్వాత నిజంగా కూడా నా డౌట్లకు అన్నిటికీ ఆన్సర్లు దాంట్లో వచ్చింది. అప్పుడు ఆయన ఫోన్లో ఇప్పుడు టచ్లో ఉండేవాడు, అయ్యా నేను ఇక్కడ వరకు చదివా ఇక్కడ వరకు చదివా ఇంకా స్టిల్ పలానా డౌట్ ఉందంటే ఆయన మీకు డౌట్లన్నీ ఒక ఉత్తరంలో రాయండి అనేవాడు. నేను ఇంకా డౌట్లన్నీ ఉత్తరం రాస్తే తిరుగుటపాలో దానికి సమాధానాన్ని పంపించాం. ఇట్లా నాకు గురువుగా ఆయన్ని ఏర్పాటు చేశాడు. ఏ రకంగా అయితే మరి ఆయనకి గుండాపత్రి దేవదానం గారికి ఖురాన్ పంపి, ఆ ఖురాన్ కూడా మామూలుగా ఏదన్నా ఖురాన్ అయితే ఆయనకి ఉపయోగపడేది కాదు, అంట కానీ డేక్స్ బైబుల్ లాగా ఆ కంకార్డెన్సు ఇండెక్స్ దాని నోట్సు దాని ఉండేటువంటి ఆ యొక్క ఖురాను అతనికి ఉపయోగపడే ఖురానే అక్కడికి వచ్చిందట. ఇంకా ఏది తెలుగు వర్షన్ ఆయన చదివినా ఆయనకి ఉపయోగపడేది కాదట. కానీ దేవుడు ఏది చదివితే ఉపయోగపడుతుందో దాని ఇప్పుడు నాకు కూడా అది చదివిన తర్వాత నా నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఏది నేను అవసరం అనుకుంటున్నాను అది దేవుడికి తెలిసిపోయి ఈయనకి ఈ బుక్ అందాలి అని చెప్పి అక్కడ ఆ రకంగా అందజేయటం జరిగింది. ఆ బుక్లో ఉన్నటువంటి అది చదివిన తర్వాత మళ్ళీ నేను బైబిల్ నాలెడ్జ్ పొందుకోవాలని చెప్పి అయ్యా మరి ఆయన్ని అడిగాను ఫోన్లో, నేను కరస్పాండెన్స్ కోర్సులో బైబిల్ థియాలజీ చదవాలనుకుంటున్నాను అంటే ఆయన అడ్రస్ ఇచ్చారు, ఇదిగో హైదరాబాద్లో పలాన కాలేజీ ఆయన దేవదానం గారు బైబిల్ కాలేజీ అని ఒకటి ఉంది అక్కడ, అక్కడికి మీరు కరస్పాండెన్స్ చేయమని అడ్రస్ ఇచ్చారు. అప్పుడు నేను కరస్పాండెన్స్ ద్వారా బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ ముందు
చదివాను. ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ థియాలజీ కరస్పాండెన్స్ జ్ఞానం పెంపొందించుకున్నా. ఇట్లా దేవుడు జ్ఞానాభివృద్ధి కలగజేస్తూ వచ్చాడు, కలగజేస్తూ నాలో మంట రగిల్చాడు. ముందుగా 6 పేజీల సాక్ష్యం రాసి చర్చి చూచి వెళ్ళి పంచేటువంటి ఆ యొక్క మంటను కలగజేశాడు. 28,000 కాపీలు అవి పంచాడు. ఆ తర్వాత బుక్ రాయమని దర్శనం. నేనట్లా బుక్ రాసేది అంటే బుక్ రాయడానికి కావాల్సిన నాలెడ్జ్ చాలా వరకు ఇచ్చేసాడు ఆయన అప్పటికి. అంతకతనైతే మనం లేదు కాబట్టి బుక్ రాయమని. మరి ఎవరు మన గురువు? ఎవరు లేరు, ఆ దేవుడే గురువు. దేవుడు ఇచ్చిన తలంపుల ప్రకారం నేను మరి ఆ యొక్క బుక్ రాయుతూ నా సాక్ష్యం కళల ద్వారా దేవుడు నాకు చూపించిన దర్శనాలు అనేది హెడ్డింగ్ పెట్టి, కళల ద్వారా దేవుడు నాకు చూపించిన దర్శనాలు హెడ్డింగ్ పెట్టి 50 పేజీలు మరి నాకు వచ్చిన 83 దర్శనాలు నా యొక్క సాక్ష్యం దాంట్లో పొందుపరిచి బుక్ రాసి చర్చి టు చర్చి వెళ్ళి సాక్ష్యం చెప్పి బుక్స్ పంచుతూ ఉన్నా. అది దేవుడు ఆదేశించాడు దర్శనం. దీనివల్ల నాలో నాకు చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది, అంత ఉచితంగా చేయమన్నాడు, ఎక్కడ ఒక రూపాయి తీసుకోవద్దు అన్నాడు దేవుడు. ఆజ్ఞ అది, పనివాడు జీతానికి అర్హుడే కానీ నన్ను ప్రత్యేకపరిచి నన్ను ఈ పని చేయమన్నాడు. ఆ యొక్క గుండాపత్రి దేవదానం గారికి అంత పెద్ద పని అప్పచెప్పినప్పుడు ఏదన్నా డబ్బు అంతా ఆయనకు వచ్చేట్టు చేశాడు, చేయలే. ఆయన పైసా పైసా కూడబెట్టి ఆయన డబ్బే ఖర్చు పెట్టి, అట్లాగే పైసా పైసా కూర్చోబెట్టి నా డబ్బే ఖర్చు పెట్టమన్నాడు. మరి ఇదేంటి అని అంటే, నువ్వు ఇక్కడ ఖర్చు పెట్టి నీకు రావాల్సినంత పరలోకం ఇస్తానని కూడా ఒక దర్శనం చూపించాడు. ఇంతకంటే మనకేం కావాలి? కాబట్టి దేవుడు చూస్తున్న దేవుడు. అలాగే ఎప్పుడైతే మనం వెతుకుటం మొదలు పెడతామో దేవుడి గురించి, ఎప్పుడైతే దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటాం అప్పుడు ఆయన ముందుకు వస్తాడు. దేవుడు వద్దానే మనం నెట్టేస్తే ఇక ఆయన జోక్యం చేసుకోడు. కాలదన్నేస్తాం ఒక్కోసారి, కాలదన్నేస్తాం, వచ్చే అవకాశం వస్తుంది కాలదన్నేస్తాం ఒక్కోసారి, ఇంకా అప్పటికి దేవుడు చేసేది ఏమి లేదు. కానీ అవకాశాన్ని వినియోగించుకోబట్టేటువంటి దేవుడు ముందుకు వస్తాడు. ముండాపత్రి దేవదానం గారిని మరి ఆయన ఎన్ని రకాలుగా దేవుడు వాడుకున్నాడు, ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్నాడు, ఆయనకు అన్ని సౌభాగ్యాలు ఇచ్చేసాడా? అన్ని కష్టాలు కూడా వచ్చింది ఆ కుటుంబం అంతా కూడా. ఒక్కరోజు వాళ్ళనేమి సౌభాగ్యంతో నింపల, యేసు ప్రభువు నమ్మేస్తే సకల ఐశ్వర్యాలు వచ్చేస్తాయి అని మనం చెప్పటానికి లేదు. ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయన ఇష్టప్రకారం ఇస్తాడు, ఎంత ఇవ్వాలో కూడా ఆయన ఇష్టప్రకారం ఇస్తాడు. ఒకవేళ ఎక్కువ ఇచ్చేస్తే మదించి మనం దేవుణ్ణి మర్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే అంతకంటే ఎక్కువ ఇవ్వడు, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. అది నా జీవితంలో నేను చూశాను. కాబట్టి దేవుడు ఈ రకంగా నా విషయంలో కూడా మరి ఆ యొక్క దాదం దేవవరం గారిని మరి ఆయన నిజంగా సొంత తమ్ముళ్ళలాగా నన్ను చూస్తారు. ఈ మన జగిత్యాల, ఆయన జగిత్యాల, మన జగిత్యాల వెళ్ళినప్పుడు నా స్నేహితులింట్లో దిగినప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఒకరోజు వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో కూడా ఒకరోజు గడిపి నేను రావటం జరిగింది. ఆయన కూడా 80 దాకా ఉంటాయి ఏజ్, దేవుడే ఇస్తున్నారు కాపుదల. కాబట్టి దేవుడు అట్లా వాడుకుంటూ జరుగుతుంది. నన్ను నేను ఇవాళ మీ ముందుకు వచ్చి ఇవన్నీ చెప్పటానికి నేను నిలబడ్డానంటే ఇది నా వల్ల కాదు, నా అంతటా నేను చేయట్లేదు, దేవుడి యొక్క ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది అనుకుంటారు మా బంధువులు కూడా కొంతమంది. ఏంటి ఈయనకి వచ్చేది, ఈయన ఒక రూపాయి అక్కడ తీసుకోడు, ఉన్న డబ్బులన్నీ తిరిగి ఖర్చు పెడతా ఉంటాడు, ఎంత అవసరమా? మాట్లాడితే ఈ యొక్క 71 సంవత్సరాల వయసులో కావాలంటాడు, జగిచ్చేయాలంటాడు, కరీంనగర్ అంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ. మరి ఆరోగ్యం కూడా చూసుకోవాలిగా అంటే దేవుడు నడిపిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. నా యొక్క సమకాలీనతో నేను చూస్తున్నా, రోజు 100-200 రూపాయలు బిళ్ళలో మింగాల్సి వస్తుంది, ఒక్క బిళ్ళ వేసుకొని ఒకలా దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు. ఈ పని చేయమంటున్నాడు, దేవుడి చేతిలో పనిముట్టుగా ఉండమంటున్నాడు. ఎంతమందికి లేని అవకాశం నాకు కలగజేసిన దాన్ని నేను వినియోగించుకోవద్దా, సద్వినియోగపరచవద్దా? కాబట్టి ఈ యొక్క గుండాపత్రి దేవదానం గారి రాసిన ప్రతి మాట కూడా ఇది వాస్తవమే అని చెప్పి రుజువులు సాక్ష్యాలతో నేను సేకరించడం జరిగింది. ఇట్లాంటివి మీకు మరి యాక్చువల్గా నేను చెప్తున్నటువంటి ఈ యొక్క టీవీ ప్రసారాల్లో ఎన్నో యాంగిల్స్లోకి వెళ్ళటం జరిగింది. ఇది 56వ ఎపిసోడ్ అయితే ఎన్ని నేను దా దర్శనాలు ఇప్పుడు నేను చెప్తున్న నేపథ్యం ఏంటంటే దర్శనాల్లో వచ్చా, దర్శనాల్లో వచ్చిన దేవుడు మలుపు ఏమిచ్చాడు, మనస్సాక్షి అనేది దేవుడే పెట్టాడంట, రుజువులు ఏంటి అని చెప్పడం ద్వారా ఆ కొన్ని ఎపిసోడ్లు మనస్సాక్షి మీద వెళ్ళాయి. అలాగే సాతానుడు అనేవాడు ఈ లోకంలో ఎందుకు ఉండనిస్తున్నాడు దేవుడు,
దాని మీద కొన్ని ఎపిసోడ్లు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే దేవుడు అన్న ఆయన మరి అన్ని చూస్తున్న దేవుడే కదా, మరి ఈ యొక్క ఇన్ని చేసినా కూడా మరి మన మనసును మార్చేసి అందరు దేవుడు వైపు చూసేట్టు ఎందుకు చేయట్లేదు అంటే దేవుడి చేతిలో లేదు. దేవుడు పేద కార్యం చేశాడు. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా సాతాను వారి నుంచి తప్పించుకుని నరకం నుంచి తప్పించుకుని పరలోకానికి వెళ్ళేటువంటి క్రైదనం అంతా తన కుమారుడు ద్వారా యెహోవా దేవుడు జరి ఇచ్చేశాడు మనకి. దాన్ని వినియోగించడం అనేది మన చేతుల్లోనే పెట్టాడు. ప్రభువా నన్ను నరకానికి తప్పించాడు, నువ్వు వంద ప్రార్థనలు చేయటగా చేసినా ఇవ్వటానికి ఆయన చేతిలో అది పెట్టుకోవాలి. నీ చేతిలోనే పెట్టాడు. నువ్వు నరకాన్ని తప్పించుకోవాలంటే నువ్వు యేసు ప్రభువుని అంగీకరించాలనే నీ చేతిలో పెట్టాడు. నువ్వు అది అంగీకరించుకోకుండా నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని వినియోగించుకోకుండా దేవుడా అందరి దేవుడితో పాటు నువ్వు కూడా దేవుడనే చదువుతున్నాము, నిన్ను కూడా దేవుడు ప్రార్థిస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, అప్పుడప్పుడు చర్చికి వెళ్తూ ఉంటాము, మమ్మల్ని నరకానికి తప్పించేట్టు నో అట్లా కుదరదు. అది నీ చేతిలో ఉన్నది. నువ్వు అందరి దేవుళ్ళను పక్కన పెట్టి ఈయన ఒక్కడే సృష్టికర్తని గ్రహించి అంగీకరించి బాప్తిజం తీసుకుంటే నీకు ఆ క్రైధనం చెల్లిస్తానికి రెడీగా ఉంది. నువ్వు తీసుకోకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా కుదరదు, ఇది ఒకటి నీ చేతిలో పెట్టా అని చెప్పి దేవుడు చెప్పాడు. ఎంత స్వేచ్ఛ ఇచ్చే దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా? నీకు ఇదివరకు నుంచే చెప్పా మా మనసులను మార్చేసి మమ్మల్ని మీ వైపు తిరిగేట్టు చూసుకోండి అంటే అట్లా చేస్తే ఇంకా నువ్వు సంపాదించుకున్నదేముంది? అలాగే సాతాన్ని తీసేయచ్చు కదా ఇక్కడ నుంచి, మాకు ఏ అడ్డం లేకుండా పోతే అలా చేస్తే నువ్వు సంపాదించుకునేది ఏముంది? సాతాను ఉండగానే నువ్వు సంపాదించుకోవాలి, సాతాను సేవలు పెడుతుండగానే నువ్వు ఎదిరించాలి. నా వాక్యం అందుకే ఇచ్చా నేను ఇక్కడ జీవితంలో. యేసు ప్రభు ఇక్కడికి వచ్చి చెప్పింది అది, నేను యేసు నరావతారంలో వచ్చిన తర్వాత సాతాను నా దగ్గరకు వస్తే పో అని తోలేశానా? నా వాడిని ఎదిరించా, వాడికి సమాధానాలు చెప్పా, వాడు పారిపోయేట్టు చేశా, మీరు కూడా అలాగే చేయండి. అలాగే ఈ క్రైదానం నేను చెల్లించి వెళ్ళాను, అది ఉపయోగించుకోవడానికి మన చేతిలో పెట్టాడు. కాలువని వేసుకుంటుంటే దేవుడు మనల్ని బలవంతంగా ముట్టికాయలు కూడా వేయడు. నీకు రావాల్సిన క్రియాఫలాలు నీకు ఇచ్చేస్తా, అసలు దేవుడే లేడనే వాళ్ళు కూడా బతకడానికి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి వాళ్ళకు కూడా వాళ్ళ క్రియాఫలాలు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. నువ్వు దేవుడు కాని వాళ్ళ దేవుడు అన్నా కూడా నీ క్రియాఫలాలు నీకు ఇచ్చేస్తున్నాడు దేవుడు కరుణామయుడు. ఇంకా అధికంగా నాబోటి వాళ్ళని, అలాగే ఆయన సాధు జాన్ గారిని, గుండాపతి దేవగాన్ గారిని ఉపయోగించుకుని వాళ్ళ శక్తి ఎంత ఖర్చు పెట్టి మీ గురించే తిప్పుతూ ఉన్నాడు. ఇంతకంటే ప్రేమ ఏ దేవుడైనా చూపించగలరా? కాబట్టి ఈ యొక్క యాంగిల్స్లో ఆలోచించి మీరు హృదయం నిండా ఈ యొక్క భారం కలిగి అనేక మందికి ఈ మాటలు వెళ్ళేటట్టుగా చేసి మరి వాళ్ళు మారతారా మారరా అనేది మనకు అనవసరం, కానీ దేవుడి యొక్క మరి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతుకుతాం. క్రైస్తవులు అన్నవారు ప్రతి వాళ్ళు ఈ భారం కలిగి సువార్తను ప్రకటిద్దాం. మరి ఈ యొక్క చెప్పిన వెలుగుని అనేక మందికి అందజేయమని మరి మీ అమ్మను అందరూ కోరుకుంటున్నాను. ఈ యొక్క మాటలను సాక్ష్యాన్ని దేవుడు దీవించినదాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనా స్తోత్రాలు తెలియదు. ఈరోజు కూడా ప్రభు తగిన నడిపింపించి 56 ఎపిసోడ్లో కూడా ప్రభు మీరు తండ్రి మరి మీ నామలో ఉన్నట్టు రుచిని బిడ్డలకు అందజేసే భాగ్యం నాకు కలుగజేశారు. నన్ను మరుగుపరిచిన అనవట మీ మాటలు ఉంచినందుకు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే బిడ్డల హృదయాలు తెరిచి వెలుగుతో నింపినందుకు కూడా మీకు వందనాలు తండ్రి. ఈ వెలుగు ద్వారా ప్రభు వాళ్ళు ప్రకాశిస్తూ అనేక మందికి వెలుగును విరుద్ధములాగన వాళ్ళని ఉపయోగించమని మహిమగంత ప్రభావం మీరే పొందుకోవడం మా ప్రభుని రక్షకుడు అనే స్నామంలో పరంతో ప్రార్థించి వేడుకుంటున్నారు తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు.